నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకుపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను, నా బ్రుచ్చుగా బ్రుచ్చు కూడా ఇస్తా. ఆయన చెప్తారు ఆయన కొట్టుకుంటాడా. తీగలగుట్ట పల్లికాడ కనీసం ఆరోపీ తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు? ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఒకవేళ డ్రగ్స్ పరీక్షల్లో తనపై ఆరోపణలు అవాస్తామని తేలితే కరీంనగర్ కమాన్ వద్ద చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమా అంటూ బండి సంజయ్కు సవాల్ విసిరారు. ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి వాళ్ళని హౌలగాలు చేస్తారా? పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకి ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నియమంట, ఇంకో నియమంట, ఏం చిల్లర రాజకీయం? ఇది రాజకీయమా? ప్రజలకు వారికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారులు ఇస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు వీళ్ళు. ఏమన్నా ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకుపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను, నా బొచ్చుగా ఉంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు, నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచయండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తారు, ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని ముందు ఏం కావాలంటే ఇతర కిడ్నీ వాడి కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివిందా అసలు? మనిషి పశువా? ఏం చేసినవరో పోయి కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కడు చెప్పమని ఏం చేసిన కరీంనగర్? తీగలగుట్ట కాడ, తీగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోపీ తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు? గది కూడా కాదు. ఇందిరాబాయ్ అంటే హిందూ. పోను టెంపుల్కి 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమలాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు? నీదేంది వెలుగా? గది అర్థమైంది రైట్.